ఇప్పటికే మొన్న మాండూస్ దెబ్బకు భారీగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదలతోటి నీళ్లతోటి అయితే నిండిపోయింది అనమాట ఇల్లన్నీ ములిగిపోయి ఇలాగే అదేవిధంగా అక్కడ పొలాలు చూసుకున్నట్లయితే సో పొలాలు కూడా ఇక సముద్రం చూసుకుంటే ప్రజెంట్ మరొక అల్పపీడనం ఏర్పడడంతో భారీగా సముద్రం అయితే విరుచుకుపడుతుంది సో మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఇక ముంచెత్తితో మరొక షాక్తో ఈ రోజే మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది అనమాట ఉత్తర కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది అయితే దీనికి సంబంధించి మంగళవారం అల్పపీడనంగా మారొచ్చు అని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది సో రాయలసీమ దక్షిణ కోసం అక్కడక్కడ తెలుగు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అయితే లైవ్లో ఏ విధంగా వస్తుందనేది కూడా చూద్దాం మనం సో ఇక్కడ మీరు బ్లూ కలర్లో చూస్తున్నారు కదా బ్లూ కలర్లో ఏదైతే రౌండ్గా సర్కిల్ ఉండి అక్కడ చుట్టూ తిరుగుతుందో సో అక్కడే అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట సో కేరళ దక్షిణ భాగంలో అయితే ఏర్పడడం అయితే జరిగింది సో ఇది ఎలా తిరుక్కుంటూ ఇలా ఇటు సైడ్ ఇలా బంగాళాఖాన్ సైడ్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడవచ్చు ఏ విధంగా మరొక అల్పపీడనం ఏర్పడింది ఇక్కడ సముద్రం అనేది అయితే మీరు చూడొచ్చు సో కేరళ నుంచి ఇలా బెంగళూరు మీదకి ఇలా ఆంధ్రప్రదేశ్ అయితే రావడం జరుగుతుందనమాట సో మరొక రెండు రోజుల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీకి ఇప్పుడు మీరు చూడొచ్చు చిత్రంలో ఏ విధంగా అయితే తుఫాన్ అయితే సో స్టార్ట్ అయింది అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది తుఫాన్ కింద అయితే మారిపోతుంది అనమాట తీవ్ర వాయుగుణం కింద సో ఆంధ్రప్రదేశ్ మీదకి అయితే దూసుకురాబోతుంది సో ఇప్పుడే మనకు వెదర్ రిపోర్ట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి